గడిచిన 5 ఏళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి. అందుకే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. 47వ డివిజన్లో ప్రచారం చేస్తున్న ఆయన డివిజన్లోని కొండ ప్రాంతమంతా సమస్యలతో నిండిపోయిందని, మెట్ల మార్గాలు దెబ్బతిన్నాయని తెలిపారు. అలాగే మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పుకొచ్చారు. తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానన్నారు సుజన. ఇక్కడ అభివృద్ధి చేయకపోవడం వల్లే స్థానిక ఎమ్మెల్యేను పక్క సెగ్మెంట్కు పంపారని విమర్శించారు. ఒకవేళ నియోజకవర్గం అభివృద్ధి చేసి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు సుజనా చౌదరి. డెవలప్మెంట్ చేసామని ఇక్కడ ఎవరైనా చెప్పితే నేను ఛాలెంజ్ తీసుకుంటా. ఏ సందులో ఏ డివిజన్లో ఎక్కడ చేశారో వాళ్ళని ప్రకటించమనండి. ఈరోజు అన్నీ కూడా డిజిటల్ వచ్చింది కదా. పశ్చిమ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున మొన్న 5 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే గారు, వారు మంత్రి కూడా చేశారు, వారిని ప్రకటించమండి. సరే, ఆ వారంటే కారణాలు ఆ పార్టీకి తెలుసు, ప్రజలకి తెలుసు, ఎందుకు ఇక్కడి నుంచి పంపించేశారని. కాబట్టి ప్రజలకి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఫలానా చోట ఫలానా కరెంటు తీగ మార్చాము, ఫలానా చోట ఫలానా పోస్టర్ పెట్టి మంచినీళ్ళు ఇచ్చాము, ఫలానా చోట డ్రైనేజీ సిస్టమ్.